హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు గుడ్ మార్నింగ్ పవన్ అనిల్ కుమార్ మై వాయిస్ అండ్ పీపీటీ ఆల్ క్లియరా ప్లీజ్ కమెంట్ ఫాస్ట్లీ సేసాను వాయిస్ పీపీటీ క్లియర్ ఆర్ నాట్ ప్లీజ్ కమెంట్ ఫాస్ట్లీ సేసానో సార్ క్లియర్ ఓకే పవన్ థ్యాంక్ యూ షార్ప్ టెన్ ఏఎంకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ర్యామిడ్ షోర్గా స్టార్ట్ అవ్వలేదు అంటే కంపల్సరీ టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఓకేనా ఎవ్రీడే కూడా టెన్ ఏఎంకే క్లాస్కి వచ్చేసేయాలి సార్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మన సైన్స్లో జనరల్ నాలెడ్జ్ పరంగా జీకే పరంగా జనరల్ అవేర్నెస్ పరంగా కూడా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అది చెప్పడం జరుగుతుంది ప్లీజ్ బీ ఆల్ ఆఫ్ యూ ఓకే అల్టీమీటర్ అల్టీమీటర్ మెజోర్స్ ఆల్టిట్యూడ్ ఎత్తుని కొలిచేది అని చెప్పాలి ఇక్కడ ఇట్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ దీనిని విమానాలలో ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ అల్టీమీటర్ ఎత్తుని కొలుస్తుందండి ఎత్తు తెలుగు మీడియం వాళ్ళు ఫోకస్ ఉండాలి హైట్ అని కూడా ఇవ్వచ్చు అల్టీమీటర్ అనేది ఎత్తును కొలవడం జరుగుతుంది దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంట విమానాలలో ఉపయోగించడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఫోకస్ చేయాలి క్వశ్చన్స్ చేసిన ఉంటుంది లాస్ట్లో గుడ్ మార్నింగ్ శిల్పా ఎస్టర్డే క్లాస్లో కనిపించలేదు అమ్మీటర్ మెజూర్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఓకేనా అమ్మీటర్ అనేది విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలుస్తుందంట ఓకేనా విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అండర్లైన్ చేస్తాను అక్కడ దానికి సంబంధించిన యూస్ అండర్లైన్ చేస్తాను ప్లీజ్ బీ ఫోకస్ ఆల్ ఆఫ్ యూ ఓకేనా అమ్మీటర్ అనేది విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడం జరుగుతుంది అమ్ అల్టీమీటర్ అనేది ఎత్తుని ఆల్టిట్యూడ్ అంటాం కదా ఆల్టిట్యూడ్ కాదు ఆల్టిట్యూడ్ అనేది ఎత్తుని హైట్ని మెజూర్ చేస్తుందని తెలియాలి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హైట్ అని కూడా ఇస్తారు హైట్ ఓకే ఎనిమోమీటర్ యూజ్డ్ ఫర్ మెజూరింగ్ విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ విండ్ ఆర్ వైండ్ గాలి వేగం ఎనిమోమీటర్ అనేది ఏం చేస్తుందంట గాలి వేగం మరియు దిశను డైరెక్షన్ని వైండ్ స్పీడ్ యొక్క ఓకే శిల్ప గాలి వేగం అనేది గాలి వేగాన్ని దిశను కొలవడానికి యూజ్ చేసేది ఏంటి అంటే ఎనిమోమీటర్ అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆడియో మీటర్ మెజూర్స్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఆడియో అంటే ఏంటి సౌండ్ అని పలుకుతుంది కదా ధ్వని యొక్క తీవ్రతని కొలిచేదని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఎనిమోమీటర్ ఎనిమోమీటర్ అనేది వైండ్ యొక్క స్పీడ్ని డైరెక్షన్ని అమ్మీటర్ అనేది విద్యుత్ ప్రవాహ బలం మళ్ళీ గ్యాల్వానోమీటర్ కూడా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కదాన్ని క్లారిటీగా నేర్చుకోవాలి ఏదో కరెంట్ అనగానే అయిపోదు విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలిచేది ఏంటి అంటే అమ్మీటర్ అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి బారోగ్రాఫ్ బారోగ్రాఫ్ కంటిన్యూస్ రికార్డింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ బారోగ్రాఫ్ అనేది వాతావరణ పీడనం యొక్క నిరంతర రికార్డింగ్ని ఇక్కడ మనం సెల్లి కనుగొన్న బారోమీటర్ గురించి చూస్తూ ఉంటాం ఇక్కడ బారోగ్రాఫ్ అన్న కూడా ఏంటండి వాతావరణ పీడనాన్ని గురించి చెప్పేదని చెప్పాలి వాతావరణ పీడనం అట్మాస్పియర్క్ ప్రెషర్ గుడ్ మార్నింగ్ లిజన్ నిరంతర రికార్డింగ్ వేరు ఎట్మాస్ఫియర్ ప్రెషర్ వేరు కింద ఫోకస్ చేసారా బారోగ్రాఫ్ అనేది ఏమో వాతావరణ పీడనం యొక్క నిరంతర రికార్డింగ్ కంటిన్యూస్ రికార్డింగ్ అంటే నాన్ స్టాప్ గా మార్నింగ్ టు నైట్ వరకు డే మొత్తం కూడా కంటిన్యూస్గా రికార్డు చేసేది ఏంటి అంటే బారోగ్రాఫ్ బారోమీటర్ ఏంటి నార్మల్గా వాతావరణ పీడనాన్ని కొలుస్తుందని తెలియాల్సి ఉంటుంది ఓకే ఇదేమో కంటిన్యూస్లీ బారోగ్రాఫ్ ఓకే ఈ స్లైడ్లో ఆల్టీమీటర్ ఆల్టిట్యూడ్ ఆల్టీమీటర్ ఆల్టిట్యూడ్ అంటాము అమ్మీటర్ విద్యుత్ ప్రవాహ బలం స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ కరెంట్ ఎనిమోమీటర్ గాలి యొక్క వేగం ఆడియోమీటర్ ధ్వని తీవ్రత బారోగ్రాఫ్ అనేది కంటిన్యూస్ రికార్డింగ్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఓకే ఒక మార్క్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ టేబుల్ మొత్తంలో ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఉన్నాయి కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది గుడ్ మార్నింగ్ సాయి కుమార్ నెక్స్ట్ బైనాక్యులర్స్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మ్యాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ సుదూర వస్తువు యొక్క మ్యాగ్నిఫైడ్ వ్యూ కొరకు ఉపయోగించే ఆప్టికల్ పరికరం అంటే చాలా దూరంలో ఉన్న వస్తువు మనకి బైనాక్యులర్ అంటే ఏంటండి రెండు కళ్ళతో ఒకే వస్తువుని చూడడాన్ని ఏమంటారు బైనాక్యులర్ దూరంగా ఉన్న వస్తువుని మనకు చూపించేదాని ఏమంటాం ఇక్కడ బైనాక్యులర్ అనడం జరుగుతుంది ఓకేనా ఆటోమేటిక్గా మీకు బైనాక్యులర్ అంటే తెలిసిపోతుంది ఆప్షన్స్లో ఉన్నా కూడా పెట్టేయచ్చు పోలోమీటర్ ఇక్కడ థర్మోమీటర్ తో పరారుణ వికిరణాలను తెలుసుకోవచ్చు ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయా వాటి యొక్క ఉనికిని బోలోమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి దగ్గర పడడం జరుగుతుంది బిట్స్ అనేవి కూడా ప్రతి ఒక్కటి బోలోమీటర్ టు మెజూర్ హీట్ రేడియేషన్ నేను చెప్పాను మీకు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇన్ఫ్రారెడ్ రేసు పరారుణ కిరణాలు అనేవి వేడికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఏమని చెప్పాలని చెప్పాను అంటే అక్కడ ఏమని చెప్పానండి పరారుణ కిరణాలు అంటే చీకటిలో ఫోటోలు తీయడానికి మంచులో ఫోటోలు తీయడానికి శరీర మర్దనకు ఆల్కహాల్ తాగిన వారిని గుర్తించడానికి సిక్స్త్ పాయింట్ చెప్పలేదా చూస్తాను చెప్పాను ఆల్రెడీ అనిల్ పారోమీటర్ ఏమో అట్మాస్పియరిక్ ప్రెషర్ని మెజూర్ చేస్తుంది వాతావరణ పీడనాన్ని మెజూర్ చేస్తుంది పారోగ్రాఫ్ ఏమో నిరంతర వాతావరణ పీడనం యొక్క రికార్డింగ్ని చెప్పడం జరుగుతుందంట ఓకేనా అది ఫోకస్ ఉండాలి మీకు బారోమీటర్ బారోగ్రాఫ్ ఓకే కంటిన్యూస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ రికార్డింగ్ని చెప్పేది బారోగ్రాఫ్ అయితే బారోమీటర్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని కొలుస్తుంది ఓకేనా ఎస్ లిజన్ బోలోమీటర్ ద్వారా పరారుణ వికిరణాల ఉనికిని గుర్తించవచ్చు ఓకే ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అని చెప్పవచ్చు ఇక్కడ బోలోమీటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది హీట్ రేడియేషన్ వికీరణం అంటారు హీట్ రేడియేషన్ అంటే వికిరణం అనడం జరుగుతుంది నెక్స్ట్ నుండి క్యాలిపర్స్ మెజూర్ డయామీటర్ ఆఫ్ థిన్ సిలిండర్ ఆర్ వైర్ క్యాలిపర్లు అనేవి సన్నని సిలిండర్ లేదా తీగ యొక్క వ్యాసాన్ని కొలవడం జరుగుతుంది ఓకేనా డయామీటర్ వ్యాసం రేడియస్ వ్యాసార్థం ఓకే ఓకే రేడియస్ వ్యాసార్థం లేదు సాయి కుమార్ మీరు థియరీ క్లాస్ చెప్తే ఎవరు రావట్లేదు కదా స్టూడెంట్స్ అందరూ అందుకే అది ఆఫ్ చేయడం జరిగింది ఎంసీక్యూ ఇలాంటి ట్యాబ్లెట్ ఫామే చెప్తూ వెళ్తాను ఎవ్రీడే కూడా ఓకేనా ఎలక్ట్రిసిటీ ఎస్టర్డే కూడా టోటల్ టాపిక్ తీసుకొచ్చి చెప్పడం జరిగిందండి ఇంపార్టెంట్ సెల్స్ గురించి టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి ఓకేనా టైప్స్ ఆఫ్ బల్బ్స్ గురించి చెప్పాను ఎల్ఈడి బల్బులు సిఎఫ్ఎల్ బల్బులు నార్మల్ బల్బు గురించి రియో స్టార్ట్ గురించి కెపాసిటీ గురించి అన్నీ చెప్పడం జరిగింది ఎస్టర్డే క్లాస్కి ఎవరూ రాలేదు మీరు థియరీ చెప్తే ఎవరు ఫోకస్ చేయట్లేదు సో దాట్స్ వై ఐఎమ్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఐఎమ్ సిక్యూ దిస్ టాబ్లర్ ఫామ్ ఓన్లీ ఓకేనా క్యాపిల్లర్ క్యాలిపర్స్ అండి క్యాపిల్లర్ కాదు క్యాలిపర్స్ అనేది ఏం చేస్తుందంట కాలీఫ్లవర్ కాదు ఇక్కడ క్యాలిపర్స్ ఇలాంటి వర్డ్స్ ఎందుకంటాను గుర్తు ఉంటాయనే ఉద్దేశంతో ఓకేనా క్యాలిపర్స్ అనేది తిన్న సన్నని సిలిండర్ లేదా వైర్ తీగ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఉపయోగిస్తారంట ఈ ఎనిమోమీటర్ ఆడియోమీటర్ ఇవన్నీ తెలుసు అందరికీ తెలుసు అందరూ ఫోకస్ చేస్తారు ఇలాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు మనకి వన్ బిట్ కూడా పోకూడదు మనం హై లెవెల్లో ఉండాలి అన్నట్లయితే కంపల్సరీ ఇలాంటివన్నీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది క్యాలిపర్లని ఎక్కడంట సన్నని సిలిండర్ లేదా తీగ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ కెలోరీమీటర్ మెజూర్స్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్ మీటర్ బాంబు మీటర్ అని ఉంటాయి మనకి కెలోరీ మీటర్ క్యాలరీస్ వేరు క్యాలరీస్ అంటే ఎనర్జీకి సంబంధించినవి ఇదేంటి ఇది కెలోరీ ఉష్ణానికి ప్రమాణం ఓకే వన్ కెలోరీ ఈక్వల్స్ టు ఎన్ని జౌల్స్కి ఈక్వల్ చెప్పండి వన్ కెలోరీ ఈక్వల్స్ టు జౌల్సా ఎస్ వన్ జౌల్ ఈక్వల్స్ టు కెలోరీనా ఒకసారి చెప్పండి నాకు మీకు ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఏది దేనికి ఈక్వల్ దాని వాల్యూ ఎంత నేనే చెప్పేస్తున్నాను ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ అంటాం కదా ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ అని చెప్తూ ఉంటాము వన్ కెలోరీ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్సా వన్ జౌల్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ కెలోరీసా ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ కెలోరీ అనగానే ఉష్ణానికి ప్రమాణం అని చెప్పాలి ఉష్ణ పరిమాణాలను కొలిచేది ఏంటి అంటే మీటర్ ఓకేనా క్యాలిపర్స్ అంటే సన్నని సిలిండర్ లేదా తీగ యొక్క వ్యాసాన్ని కొలిచేది అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఎస్ అదే దేనికి ఈక్వల్ సాయి కుమార్ వన్ జౌల్ ఈక్వల్స్ టునా వన్ కెలోరీ ఈక్వల్స్ టునా ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ అడిగే ప్రతి క్వశ్చన్కి ఫోకస్ చేస్తూ రావాలి ఓకేనా నెక్స్ట్ ఉండి కార్డియోగ్రామ్ ట్రేసెస్ మూమెంట్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ రికార్డెడ్ ఆన్ ఏ కార్డియోగ్రాఫ్ కార్డియోగ్రామ్ అనేది గుండె కదలికలను ట్రేస్ చేస్తుంది మీరు ల్యాక్టిక్ అనగానే ఆ టర్మినాలజీ ఎక్కడ కనిపించినా కూడా మిల్క్ అని ఎలా చెప్తున్నారు కార్డియో అనగానే కూడా మీకు మీరు ఏం ఫోకస్ చేయాలి హార్ట్కి సంబంధించి అని చెప్పాల్సి ఉంటుంది కార్డియోగ్రాఫ్ బహుళ పరావర్తనాలు చెందడం జరుగుతుంది మల్టీ రిఫ్లెక్షన్స్ సౌండ్ అనేది డాక్టర్ యొక్క స్టెథస్కోప్ ఉంటుందా స్టెతోస్కోప్ని ఎవరు కనుగొన్నారు స్టెథోస్కోప్ని కనుగొన్నది ఎవరు అంటే రెనే లిన్నెక్ ఓకేనా రెనే లిన్నెక్ ఎలా చెప్పానండి ఇది ఈ స్పెల్లింగ్ అలా లేకపోయినా మనం రాయడం జరిగింది ఎందుకంటే ఫారిన్ అంత ఈజీగా గుర్తుండవు కాబట్టి కొన్ని ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది స్టెథస్కోప్ ని నెక్కే కదా వేసుకునేది స్టెథస్కోప్ ని కనుగొన్న సైంటిస్ట్ కూడా ఎవరు రెనే లినెక్ ఓకేనా మీకు స్టార్టింగ్లో చెప్పాను ఫైవ్ మంత్స్ బ్యాక్ రెనే లినెక్ ఇలా గుర్తుంచుకోవాలి ఈ లో సౌండ్ అనేది మల్టీ రిఫ్లెక్షన్స్ బహుళ పరావర్తనాలు చెందడం జరుగుతుంది ఓకేనా ఎస్ రెనే లినెక్ ఎస్ నెక్ట్రిక్ అది ధ్వని బహుళ పరావర్తనం చెందుతుంది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది మనకి కార్డియోగ్రామ్ కదా ఈ కార్డియోగ్రఫీలో కూడా అతి ధ్వనులు అతి ధ్వనుల ద్వారా గుండె యొక్క పనితీరు వేగం గుండె ఎలా పనిచేస్తుందని మొత్తం కూడా తెలుసుకోవచ్చు ఓకేనా కార్డియో అనగానే కంపల్సరీ కూడా కార్డియోగ్రాఫ్ అని చెప్తూ ఉంటుంది ఓకేనా ఇందాక చెప్పాను కదా బారోగ్రాఫ్ అంటే చెప్పండి నాకు నేను బారో మీటర్ అడగట్లేదు బారోగ్రాఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ లిజన్ నెక్స్ట్ చూసినట్లయితే ఎందుకు లేట్గా వస్తున్నారు మీరు క్లాస్కి లెవెన్ లెవెన్ బిట్స్ అయిపోయాయండి క్లాస్కి లేట్గా వస్తే ఆ లెవెన్ బిట్స్ ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వన్ త్రీ థర్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది షార్ప్ టెన్ ఏఎంకి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను క్లాస్కి రావాల్సిందే ఎస్ దేవిక ఈ మధ్య క్లాస్కి రావట్లేదు మీరు ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి కెలోరీ మీటర్ అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ రావాలి బారో గ్రాఫ్ అడిగాను నేను బారో మీటర్ అడగలేదు ఓకేనా క్లారిటీగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి గుడ్ మార్నింగ్ అమల కెలోరీ మీ కలరీ మీటర్ అని ఇచ్చారు ఇక్కడ అది కెలోరీ మీటర్ అనేదేమో ఉష్ణాన్ని కొలిచేది కెలోరీ ఇదేంటి ఇక్కడ కలరీ మీటర్ అని ఇచ్చారు అందులోనే ఉంది కదా కలర్స్ని ఇంటెన్సిటీ ఆఫ్ కలర్స్ని రంగుల యొక్క తీవ్రతను కొలిచేదే ఏంటి అంటే కలరీ మీటర్ అంటారంట ఓకేనా ఇది పెద్ద కష్టమేం కాదు ఇందులోనే ఉంది కదా నెక్స్ట్ కమ్యూటేటర్ యూజ్డ్ ఇన్ జనరేటర్స్ టు రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు విద్యుత్ ప్రవాహ దిశను రివర్స్ చేయడం కోసం జనరేటర్లో ఉపయోగించే కమ్యూటేటర్ ఇలా అడుగుతారు ఎగ్జామ్లో కమ్యూటేటర్ యొక్క యూజ్ ఏంటి అని ఇందాక మీకు అమ్మీటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్పాను ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ రావాలి వెరీ గుడ్ బారోగ్రాఫ్ అంటే కంటిన్యూయస్గా వాతావరణ పీడనాన్ని కొలిచేదే ఏంటి బారోగ్రాఫ్ ఓకే ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ ఫాస్ట్గా ఆన్సర్ అండి అడిగే ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు ఏమి అడిగానండి నేను ఇక్కడ మనకి విద్యుత్ ప్రవాహ దిశను రివర్స్ చేసే కమ్యూటేటర్ గురించి మాట్లాడాము నేనేం అడుగుతున్నాను అమ్మీటర్ యొక్క ఆన్సర్ అడుగుతున్నాను అమ్మీటర్ యూజ్ ఏంటి మనకి ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ ని విద్యుత్ ప్రవాహ దిశను ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు టు రివర్స్ ఇలాంటివి పడతాయి ఎగ్జామ్లో ఇప్పుడు అమ్మీటర్ గురించి అందరూ చదువుతారు దానికి రివర్సే ఎగ్జామ్లర్ ఫోకస్ చేస్తాడు ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది మనం స్ట్రెంగ్త్ అనేది మర్చిపోవద్దు సమత స్ట్రెంగ్త్ అనేది మర్చిపోవద్దు పవన్ ఎస్ స్ట్రెంగ్త్ విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచేది ఏంటి అమ్మీటర్ అని చెప్పాల్సి ఉంటుంది మరి గ్యాల్వానోమీటర్ యూజ్ ఏంటి అంటే స్వల్ప విద్యుత్ ప్రవాహాలను కొలిచేదే అంటే లో ఎలక్ట్రిక్ లో ఎలక్ట్రిక్ కరెంటుని కొలిచేదే ఏంటి ఇక్కడ ఎస్ లో లెస్ ఎలక్ట్రిక్ కరెంటుని మెజూ మెజూర్ చేసేదే ఏంటి అంటే గ్యాల్వానోమీటర్ అమ్మీటర్ అనగానే విద్యుత్ ప్రవాహ బలాన్ని మెజూర్ చేసేది ఎలక్ట్రిక్ కరెంటు స్ట్రెంత్ని మెజూర్ చేసేది ఏంటి అంటే అమ్మీటర్ గ్యాల్వానోమీటర్ అంటే స్వల్ప విద్యుత్ ప్రవాహం తక్కువ లో లెస్ లో ఎలక్ట్రిక్ కరెంట్ని మెజూర్ చేసేదే ఏంటి అంటే ఏమని చెప్పాలి యాల్వానోమీటర్ అని చెప్పాల్సి ఉంటుంది గుడ్ మార్నింగ్ సునీత ఆఫ్ యూ కంప్యూటేటర్ అనేది ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి విద్యుత్ ప్రవాహ దిశను రివర్స్ చేసేది అని ఐడియా ఉండాలి అమ్మీటర్ కమ్యూటేటర్ అమ్మీటర్ కమ్యూటేటర్ అలా అలా దగ్గరగా చదువుకోవాలన్నమాట ట్రిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇప్పుడు ఈజీగానే ఉంటుంది ఒక వన్ వీక్ తర్వాత అడిగినప్పుడు కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది అనమాట అప్పుడు అమ్మీటర్ అని కానీ స్పీడ్గా ఎలా ఆన్సర్ చేస్తున్నారో కమ్యూటేటర్ కూడా అంత స్పీడ్గా ఆన్సర్ చేయాలి అంటే ట్రిక్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి ఓకేనా క్రెస్కోగ్రాఫ్ జగదీష్ చంద్రబోస్ యూజ్డ్ టు మెజర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల పెరుగుదలను కొలిచే పరికరమైన క్రెస్కోగ్రాఫ్ని కొలిసింది ఎవరు కనుగొన్నది ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్ అని చెప్పాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రెస్కోగ్రాఫ్ మొక్కల ఎదుగుదలను కొలిచేది అని ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది ఓకేనా కమ్యూటేటర్ విద్యుత్ ప్రవాహ దిశని రివర్స్ చేయడానికి యూజ్ చేసేది సమత విద్యుత్ ప్రవాహ దిశకి వ్యతిరేకంగా ఉపయోగించేది ఏంటి అంటే కమ్యూటేటర్ ఓకేనా ఎస్ క్రయోమీటర్ యూజుడ్ టు మెజూర్ వెరీ లో టెంపరేచర్స్ క్రయో క్రయో పిరియాడిక్ టేబుల్ ఇప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిరియాడిక్ టేబుల్ ఫైవ్ డేస్ క్లాస్ టెన్ ఫైవ్ డేస్ కండక్ట్ చేశాను పిరియాడిక్ టేబుల్ టెన్ టెన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క క్లాస్ కూడా అటెండ్ అయ్యారండి మీరు అందరూ కూడా ఈరోజు లాస్ట్ టెన్ మినిట్స్లో అందులో క్వశ్చన్స్ కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను అందరూ కూడా అటెండ్ అయ్యారా ఆ పిరియాడిక్ టేబుల్కి అవును సమత నిజం క్రయోమీటర్ క్రెస్కోగ్రాఫ్ ఏమో మొక్కల పెరుగుదలని కొలిచేదైతే క్రయోమీటర్ అనేది ఏంటి ఇక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రతలను వెరీ లో టెంపరేచర్ ఇక్కడ హైరోమీటర్ అనేదేమో అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉంటుంది ఓకేనా లో హై టెంపరేచర్ మెజర్మెంట్ ఒకటి ఉంటుంది అనమాట ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అదేంటి అంటే ఒక రోజులో నమోదయ్యే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను కొలిచేది ఏంటి అంటే సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంటారు ఓకేనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా పేపర్లో వేస్తూ ఉంటారు ఎక్కువ టెంపరేచర్ హై టెంపరేచర్ ఏ ప్లేస్లో నమోదైంది లో టెంపరేచర్ ఏ ప్లేస్లో నమోదైంది అని మనకు పేపర్లో పడుతూ ఉంటుంది అదే దాన్ని కొలిచేది ఏంటి అంటే సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంట గరిష్ట అంటే హయ్యర్ అన్నమాట కనిష్ట అంటే లో హై టెంపరేచర్ లో టెంపరేచర్ని మెజూర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది దానినే సిక్స్ గరిష్ట కనిష్ఠ ఉష్ణమాపకం అనడం జరుగుతుంది ఓకేనా ఎస్ ఓకే ఓకే నాగేశ్వర్ ఎవ్రీడే కూడా క్లాస్కి రావాలి ఎస్ రీజన్ ఆల్ ఆఫ్ యూ మీకు థియరీ అవసరం లేదా అండి ఎస్టర్డే ఎలక్ట్రిసిటీ చెప్తే ఎవరు రాలేదు సో దట్స్ వై థియరీ స్టాప్ చేయడం జరిగింది లిజన్ క్రయోమీటర్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ హై టెంపరేచరే కాదు లో టెంపరేచర్ ఇప్పుడు అమ్మీటర్ అనగానే విద్యుత్ ప్రవాహ బలాన్ని అలాగే కమ్యూటేటర్ అనగానే విద్యుత్ ప్రవాహ దిశను రివర్స్ చేసేదని చదువుకున్నాం అలాగే పైరోమీటర్ అనగానే ఆప్టికల్ పైరోమీటర్ అంటే సూర్యునిలో నక్షత్రాలలో టెంపరేచర్ని కొలిచేది సన్నులో స్టార్స్లో టెంపరేచర్ని మెజూర్ చేసేది ఏంటి అంటే ఫైరోమీటర్ ఆప్టికల్ ఫైరోమీటర్ ఉంటుంది ఫైరోమీటర్ అంటేనేమో అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను వెరీ హై టెంపరేచర్ ఆప్టికల్ ఫైరోమీటర్ అంటేనేమో సన్నులో ఓకేనా సన్నులో స్టార్స్లో ఉండే టెంపరేచర్ని మెజూర్ చేసేది అని చెప్పాల్సి ఉంటుంది ఎస్టర్డే మీరు అందరూ క్లాస్కి రాలేదు కదా నేను థియరీ చెప్పినా కూడా ఓకేనా వదిలేండి నా టాపిక్ ఇంకా నిజన్ క్రయోమీటర్ అనగానే లో టెంపరేచర్ అని మీకు ఐడియా ఉండాలి క్రయో ఓకే ఎస్ డైనమోమీటర్ విత్ మెజూర్స్ ఎలక్ట్రిక్ పవర్ విద్యుత్ శక్తిని విద్యుత్ శక్తిని అన్నీ సేమ్ అనిపిస్తాయండి అమ్మీటర్ గ్యాల్వానోమీటర్ ఇలా కెలోరీ మీటర్ మీటర్ ఏమో ఉష్ణానికి సంబంధించినది అమ్మీటర్ గ్యాల్వానోమీటర్ ఏమో ఎలక్ట్రిసిటీకి సంబంధించినది అందులో కూడా అమ్మీటర్ వేరు గ్యాల్వానోమీటర్ వేరు గ్యాల్వానోమీటర్ ఏమో స్వల్ప విద్యుత్ ప్రవాహాలని కొలిచేది ఓకేనా స్వల్ప విద్యుత్ ప్రవాహాలను కొలిచేది ఓకే ఇక్కడ ఏమంటున్నాను డైనమోమీటర్ అంట ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే మీకు ఏదైతే గుర్తుండదో అదే ఎగ్జామ్లో వస్తుంది కాగా ఓకేనా నో ప్రాబ్లం నో సారీస్ ఓకేనా ఆల్ ఆఫ్ యూ డైనమోమీటర్ అనేది విద్యుత్ శక్తిని కొలిచేది అని మీకు ఇక్కడ ఐడియా ఉండాలి క్రయోమీటర్ అనగానే తక్కువ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత వేరు విద్యుత్ శక్తి వేరు టెంపరేచర్ వేరు ఎలక్ట్రిసిటీ వేరు ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాము ఎలక్ట్రిసిటీ అది వేరు ఆవేశాల సముదాయాన్నే అంటే చార్జెస్ని ఏమంటాం ఇక్కడ ఏదైనా ఒక వాహకంలో ప్రవహించే విద్యుత్ ఆవేశాల సముదాయాన్నే ఏమంటాం ఇక్కడ కరెంట్ పవర్ అనడం జరుగుతుంది ఓకేనా ఎస్ టైనామో ఏం చేస్తుందంట విద్యుత్ శక్తిని కొలవడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఎలక్ట్రోస్కోప్ ఇట్ డిటెక్ట్స్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలక్ట్రోస్కోప్ అనేది ఇది విద్యుత్ ఆవేశం ఉనికిని గుర్తిస్తుంది అని చెప్పాలి ఇక్కడ చూసారా ఎన్ని వర్డ్స్ వస్తున్నాయో డైనమోమీటర్ ఏమో ఎలక్ట్రిక్ పవర్ అన్నారు ఎలక్ట్రిక్ పవర్ని మెజూర్ చేస్తుంది ఎలక్ట్రోస్కోప్ ఏమో ఎలక్ట్రిక్ ఛార్జ్ని గుర్తిస్తుందంట ఎలక్ట్రిక్ ఛార్జ్ని విద్యుత్ ఆవేశాన్ని గుర్తించేది ఎలక్ట్రోస్కోప్ విద్యుత్ ఆవేశాన్ని గుర్తించేది ఎలక్ట్రోస్కోప్ అయితే విద్యుత్ శక్తిని మెజూర్ చేసేది ఏంటి అంటే డైనమోమీటర్ ఓకేనా డైనమోమీటర్ కదా ఈ స్లైడ్లో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే కమ్యూటేటర్ ఎలక్ట్రిక్ కరెంట్ని రివర్స్ చేస్తుంది మీటర్ కలర్స్ తీవ్రతని మెజూర్ చేస్తుంది క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్స్ యొక్క గ్రోత్ని మెజూర్ చేస్తుంది క్రయోమీటర్ చాలా తక్కువ ఉష్ణోగ్రతలను కొలుస్తుంది ఇక్కడ మీకు పైరోమీటర్ చెప్పాను ఆప్టికల్ పైరోమీటర్ చెప్పాను సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం చెప్పాను ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా ఎస్ నెక్స్ట్ డైనమోమీటర్ అనేది విద్యుత్ శక్తిని విద్యుత్ ఆవేశాన్ని ఉనికిని గుర్తించేది ఇక్కడేమో కొలిచేది విద్యుత్ శక్తిని మెజూర్ చేస్తుంది డైనమోమీటర్ విద్యుత్ ఆవేశాన్ని గుర్తించేది ఏంటి అంటే ఎలక్ట్రోస్కోప్

అందుకే ఎండోస్కోప్ అంటే మీరు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి ఒక టర్మినాలజీ ఒక వర్డ్ ఆ వర్డ్ మీనింగ్ తెలిస్తే మనం ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేసేయచ్చు ఇక్కడ ఏమన్నారు ఎక్స్ అంటే అవుట్ ఎక్సోథర్మిక్ బయటి ఉష్ణోగ్రతలు అని చెప్తాము ఎండోథర్మిక్ లోపల ఉష్ణోగ్రత ఎక్స్ అంటే అవుట్ కదా దానికి ఆపోజిట్ ఏంటి ఎండో లోపల అని మీనింగ్ ఎస్ ఇక్కడ ఎండోస్కోప్ అనగానే ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇంటర్నల్ అంటే లోపల కదా లోపల చెప్పే వాటిని ఏమంటామండి ఎండోస్కోప్ అని అనడం జరుగుతుంది బట్ బాడీకి సంబంధించింది అక్కడ ఇవ్వచ్చు ఎండోస్కోప్ అనగానే మొక్కలలో లోపలి భాగాల గురించి చెప్పేది అని ఇవ్వచ్చు కానీ కాదు కదా బాడీ మన గురించి తెలిసేది ఇది ఐనా పాతోమీటర్ మేజోర్ డెప్త్ ఆఫ్ ద ఓషియన్ పాతోమీటర్ అనేది ఏం చేస్తుందంట సముద్రం యొక్క లోతును కొలవడం జరుగుతుంది ఎస్ సముద్రం యొక్క లోతుని కొలుస్తుంది ఫతోమీటర్ అనేది మరి బెతోస్కోప్ అంటే ఏంటి ఫాతోమీటర్ ఓకే అందరికీ తెలుసు బెతోస్కోప్ ఏంటి చెప్పగలరా బెతోస్కోప్ ప్లీజ్ ఆన్సర్ ఫాస్ట్లీ ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ ఇవ్వండి బెతోస్కోప్ ప్లీజ్ ఆన్సర్ సముద్ర అలలా బెతోస్కోప్ అంటే సముద్రం లోపల ఉష్ణోగ్రతను కొలిచేది లెఫ్త్ ఆఫ్ ద సీలో టెంపరేచర్ని మెజూర్ చేసేది ఏంటి అంటే బెతోస్కోప్ అని చెప్పాలి టెంపరేచర్ సముద్రం లోపల ఉష్ణోగ్రతని కొలిచేది ఏంటి అంటే బెతోస్కోప్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఓకేనాలు కాదండి సముద్రం లోపల ఉష్ణోగ్రతను చెప్పేది ఓకే లిజన్ పాతోమీటర్ కంప్లీటెడ్ క్యాల్వానోమీటర్ విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది అని ఇచ్చారు ఇక్కడ కానీ లో తక్కువ విద్యుత్ ప్రవాహాలని కొలవడానికి ఉపయోగించేదే ఏంటి ఇక్కడ గ్యాల్వానోమీటర్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకే తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేది ఎలక్ట్రిసిటీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు మనం దీని గురించి చెప్పుకునే అమ్మీటర్ గ్యాల్వానోమీటర్ ఓల్ట్ మీటర్ ఓం నియమం ఓమీయ వాహకాలు అవోమియ వాహకాలు ఓం నియమం పాటించేవి ఓమియ వాహకాలు అయితే ఓం లా ఓమ్స్ లాని నాట్ ఫాలో అయ్యే వాటిని ఏమంటారు నాన్ ఓమిక్ మ్యాటర్స్ అని అనడం జరుగుతుంది ఆ టాపిక్ అంతా ఈరోజు కంప్లీట్ అయ్యేది ఓకేనా ఎస్ హైడ్రోమీటర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజూరింగ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ ద్రవాల సాపేక్ష సాంద్రతను ఒక్కటే ఇంకా హైడ్రో అనగానే ద్రవం ఓకే రెబీస్ కుక్క మనల్ని కరిచినప్పుడు డాగ్ యొక్క సలైవాలో ఉండే ర్యాబ్డో వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళి కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకి నీటిని చూసినప్పుడు భయం కలగడం జరుగుతుంది ఓకే దీనిని ఏమంటారు హైడ్రోఫోబియా ఫోబియా అంటే భయం ఫియర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ హైడ్రో అంటున్నాను వాటర్ నీటిని చూస్తే భయపడడం ఏంటి హైడ్రోఫోబియా ఇదంతా ఎలా వస్తుందంటే డాగ్ బైట్ వల్ల డాగు యొక్క సలైవాలో ఉండే ర్యాప్డో వైరస్ రెబీస్ని కలిగించే ర్యాప్డో వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళి మన కేంద్ర నాడీ వ్యవస్థను విచ్ఛిత్తి చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి నీటిని చూస్తే భయం కలగడం జరుగుతుంది దట్ ఈస్ హైడ్రోమీటర్ అని చెప్పాలి త్వాలా సాపేక్ష సాంద్రతను కొల్చేది రిలేటివ్ డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీ నార్మల్ డెన్సిటీ కాదు నెక్స్ట్ హైగ్రోమీటర్ మీ కన్ఫ్యూషన్ పోగొట్టడం కోసం రెండు కూడా ఒక్క దగ్గర ఇచ్చారండి హైడ్రో వాటర్ హైడ్రో వాటర్ టీడీ ఒకే దగ్గర పలుకుతున్నాయా హైడ్రో వాటర్ హైడ్రో వాటర్ టీడీ కన్ఫ్యూషన్ ఇప్పటితో వెళ్ళిపోవాలి ఇంకా ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు హైడ్రో వాటర్ ఓకేనా అయినా టెన్షన్ ఎందుకండి మనం హైడ్రోజన్ ఇప్పుడు వాటర్ అంటే ఏం రాస్తాము హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజనే కదా వాటర్ అంటే ఏర్పడేది హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ హెచ్ టూ అంటే ఏంటి వాటరే కదా అలా అలా గుర్తుంచుకోండి మన కెమిస్ట్రీ పర్పస్లో హైడ్రోజన్ ప్లస్ వాటర్ కలిస్తేనే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ కదా హైడ్రో అంటే ఏంటి వాటర్ అలా గుర్తుంచుకోండి సబ్జెక్టు ఫాలో అయినప్పుడు ఒక బేసిక్ అనేది మీకున్నప్పుడు మీరు ఎవరు కన్ఫ్యూజ్ చేసినా మీరు అవ్వరు ఓకేనా ఇక్కడ చెప్పాను కదా హైడ్రోజన్ అంటే వాటర్లో ఉండేది ఏంటి హైడ్రోజనే కదా అలా గుర్తుంచుకోండి ఓకేనా హైడ్రో అంటే గాలి యొక్క తేమను సేమన్ మాయిశ్చర్ హ్యూమిడిటీని మెజూర్ చేసేది ఏంటి అంటే హైగ్రోమీటర్ ఇంకా ఎప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు హై హైడ్రోమీటర్ హైగ్రోమీటర్ ఒక దగ్గర రాసుకొని హైడ్రోజన్ అనగానే ఏంటి అక్కడ వాటర్ కదా అలా రాసేయండి నెక్స్ట్ చూడండి హైడ్రోఫోన్ మెజూర్స్ సౌండ్ అండర్ వాటర్ హైడ్రోఫోన్ అనేది నీటి కింద ధ్వనిని కొలుస్తుందంట ఇక్కడ బెతోస్కోప్ అంటే ఏం చెప్పాను నేను సముద్రం యొక్క లోపల ఉష్ణోగ్రతను కొలిచేదని చెప్పాను ఇక్కడ హైడ్రోఫోన్ అంటే ఏంటి హైడ్రో అనగానే ఏంటి ఇంకా వాటరే హైడ్రోఫోబియా హైడ్రోమీటర్ హైడ్రోజన్ హైడ్రో అంటే ఏముంటుంది అక్కడ వాటరే ఉంటుంది ఓకేనా నీటి కింద పనిని కొలిచేది ఏంటి అంటే హైడ్రోఫోన్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా హైడ్రో ఫోన్ అంటే ఏంటి సౌండ్ కదా అలా గుర్తుంచుకోండి కన్ఫ్యూషన్ ఏం లేదు ఇక్కడ హైడ్రో అంటే వాటర్ ఫోన్ అంటే సౌండ్ నీటి కింద కొలిచేది మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ తెచ్చి చెప్దాం అనుకుంటున్నాను కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీ ఇంట్రెస్ట్ని బట్టే మీ పార్టిసిపేషన్ బట్టే నాకు చెప్పాలనిపిస్తుంది కదా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా బయాలజీ అయినా బయాలజీకి ప్లాంట్ కింగ్డమ్కి డే కూడా వన్ టూ మంత్స్ చెప్పడం జరిగింది ఆ ప్లాంట్ కింగ్డమ్ డే కూడా కంపల్సరీ వచ్చారు క్లాసెస్ విన్నారు ఫాలో అయ్యారు మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫిజిక్స్ అనేసరికి అది హై లెవెల్ కొంత అర్థం అవ్వట్లేదు చాలా కష్టంగా డిఫికల్ట్గా ఉందని రావట్లేదండి క్లాస్కి బయాలజీనే మరి థియరీ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇది కష్టం అనిపిస్తే చెప్పండి ఒకసారి నాకు చాలా టఫ్గా డిఫికల్ట్గా ఎలక్ట్రిసిటీ ఒక్కసారే ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసరికి మీకు చాలా డిఫికల్టీ అనిపించిందా డిఫికల్టీ అనిపిస్తే చెప్పండి ఫిజిక్సే ఇంకొక సారీ బయాలజీనే ఇంకొక టాపిక్ స్టార్ట్ చేసేద్దాం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా నేను మీకు ఫ్రీగా యూటిలైజ్ ఫ్రీగా చెప్దాం అనుకుంటున్నాను మీరు అది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు థియరీ క్లాస్ చెప్పండి ఒకసారి మీ ఒపీనియన్ అడగకుండా మీకు నచ్చకుండా నేను క్లాసెస్ చెప్పలేను కదా ఎందుకంటే వినేది మీరు బయాలజీ ఓకే పవన్ కళ్యాణ్ కొంచెం డిఫికల్టే ఉంటుంది ఎలక్ట్రిసిటీ కదా డిఫికల్టే ఉంటుంది చదవాలి చదివితే ఈజీ అయిపోతుంది ఇక్కడ నేను చెప్పే క్లాసెస్ వినరు మీరు వెళ్ళి ఓన్గా చదవరు మరి ఆ టాపిక్ ఎప్పుడు అయిపోవాలి ఎప్పటికీ అలానే ఉంటే ఎగ్జామ్ దాని మీద ఫోకస్ చేస్తారు ఎలా ఎగ్జామ్ కంప్లీట్ అయిపో అయిపోయి వచ్చిన తర్వాత బాధపడతారా కీ చూసుకొని క్వశ్చన్ పేపర్ చూసుకొని సింప్లీ టు డెప్త్ ఓకే అందరూ చదివినవి బయాలజీ అనేది ఇప్పుడు ఈజీ అండి అందరూ ఒక కథలాగా తీరేలాగా చదువుకొని వెళ్తూ ఉంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మనం ఫోకస్ చేయాలి సింపుల్ టు డెప్త్ ఓకే అందరూ వినట్లేదు కదా అనిల్ ఎలక్ట్రిసిటీ టూ డేస్ నేను ఎలా చెప్పాను మీకు ఏ లెవెల్లో అందించడం జరిగింది మీకు అర్థమయ్యేలాగా టూ త్రీ టైమ్స్ చెప్పడం జరిగింది ఓకే ఏం లేదు ఒక టూ త్రీ డేస్లో డైరెక్ట్ ఒక డయాగ్రామ్ పెట్టేసి చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా ఓకేనా డయాగ్రామ్ని బట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడమే ఫిజిక్స్ అయినా ఏ బయాలజీ అయినా ఒక టాపిక్ చాప్టర్ వైజ్ అయితే అయిపోవాలి ఇంకా మనం ఇలా టైం వేస్ట్ అండి ఇలా ఓకేనా యూటిలైజ్ అవ్వదు కదా యూజ్ అవ్వదు ఇలా నార్మల్ చిన్న టాపిక్స్ చెప్తూ వెళ్తే మీరు పెద్దగా నేర్చుకునేది ఏమీ ఉండదు అనమాట చదివేదేదో డిఫికల్ట్గా అయినా కష్టమైనా ఇష్టంగా చేసుకొని చదవాలి ఇక్కడ డిస్కషన్ ఉంటుంది కదా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కింద మీ ఫ్రెండ్స్ ఉంటారు ఓకే సింపుల్ టు హై లెవెల్ ఓకే అలా అయితే ఓకే ఒక్కసారి ఎలక్ట్రిసిటీ అనేసరికి అది కొంత అర్థం అవ్వదు ఆ వర్డ్సే చాలా కష్టంగా ఉంటాయి ఒక స్టూడెంట్గా అది గెయిన్ చేసుకోవడం ఎవరికైనా కొంత కష్టమవుతుంది ఎలా సమత ఒకరోజు బయాలజీనే స్టార్ట్ చేద్దాం డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేషన్ ఏదో ఒకటి స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఓకేనా మీరు చదివితే ఈ సిక్స్ మంత్సే అండి తర్వాత మీరు చదవాలన్నా స్టేట్ ఎగ్జామ్స్ అయితే ఉండవు కదా అందుకే ఇప్పుడు మీకు నేను ఫ్రీగా చెప్దామంటే మీరే మీ పార్టిసిపేషన్ లేదు నేనైతే థియరీ చెప్పలేనండి ఓకేనా అది మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నాను మీరు కంపల్సరీ మ్యాక్సిమం ఫిఫ్టీ మెంబర్స్ అలా వస్తేనే థియరీ కంటిన్యూ అవుతుంది ఏదో ఒకటి క్లియర్ చేసేద్దాం నో ప్రాబ్లం లాక్టోమీటర్ ఇట్ డిటర్మైన్స్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్ లాక్టోమీటర్ అనేది పాల స్వచ్ఛతను నిర్ణయిస్తుంది ఓకేనా ఓకే సమత నో ప్రాబ్లం సునీత పావు మణికంఠ మీరందరూ వింటారు మీరందరూ ఎవ్రీడే వస్తారు నాకు తెలుసు ఎవ్రీడే స్టూడెంట్స్ మీరందరూ అందుకే నేను థియరీ చెప్తుంటే మీరు పార్టిసిపేట్ చేయండి నేను చెప్పలేను కదా పావు గారు ఓకే అండి నో ప్రాబ్లం మీరు అందరికీ షేర్ చేయాలి క్లాస్ షేర్ చేసి క్లాస్కి ఎక్కువ మందిని తీసుకొస్తే చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఫ్యాకల్టీ కూడా వస్తుంది కదా ఎస్ షిరీస టూ డైలీ వస్తారు మణికంఠ రావట్లేదు క్లాస్కి ఇంకా ప్లాంట్ కింగ్డమ్ చెప్పేటప్పుడు చాలామంది గర్ల్స్ వచ్చేవాళ్ళు వినోద వాళ్ళందరూ ఎందుకు ఫోకస్ చేయట్లేదండి ఈ క్లాస్లో ఏదైనా ఈ క్లాస్ టైమింగ్లో పెయిడ్ క్లాసెస్ ఉంటాయా ఏమైనా పెయిడ్ క్లాస్ ఉంటే నో ప్రాబ్లం అదే వినండి ఓకే ఓకే థియరీనే బట్ డిఫికల్టీ వద్దు స్టార్టింగ్ ఒక్కసారి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసరికి అందరికీ ప్రాబ్లం అయింది అనుకుంటున్నాను నేను బయాలజీ స్టార్ట్ చేద్దాం ఒక టాపిక్ ఓకేనా డైక్ట్ ఒకరోజు ఇంకా డయాగ్రామ్ తీసుకొని వచ్చేసి మనం మొత్తం కంటిన్యూ చేసేద్దాం ఓకేనా మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తేనే థియరీ అనేది కంటిన్యూ అవుతుంది మీరు వస్తారు స్వాతి ఎస్ స్వాతి మీరు డైలీ ఇంకా మీరు ఓకేనా ఎస్ తేజస్ లిసన్ లాక్టోమీటర్ అనేది పాల స్వచ్ఛతను చెప్తుందని చెప్పాలి మైక్రోస్కోప్ టు ఆప్టైన్ ఏ మ్యాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ సూక్ష్మదర్శిని చిన్న వస్తువుల యొక్క గొప్ప వీక్షణను పొందడానికి ఉపయోగిస్తుంది మైక్రో అంటేనే స్మాల్ కదా మైక్రో అంటేనే స్మాల్ సునీత మైక్రోస్కోప్ అంటేనే స్మాల్ కాబట్టి ఇక్కడ స్మాల్ ఆబ్జెక్ట్స్ యొక్క గొప్ప వీక్షణ అంటే పెద్దగా చూపించేలా కనిపిస్తుందని మీనింగ్ ఇక్కడ మనకి ఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంట్ కాంపేర్స్ సోర్స్ ఆఫ్ లైట్ ఫోటో అంటేనే ఏంటి లైట్ కదా కాంతి కదా ఓకే ఇప్పుడు సాయి కుమార్ ఆఫ్టర్నూన్ టూ పిఎంకి ఒక బ్యాచ్ అయితే నడుస్తుందండి గ్రూప్ టూ మేబి ఓకేనా పిఎస్ఎన్పి డిసిఎల్ అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఏపీ గ్రామ సచివాలయం కూడా మే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మన సైన్స్ క్లాసెస్ పెయిడ్ ఫోటోమీటర్ ఈ పరికరం కాంతి యొక్క ప్రకాశవంతమైన తీవ్రతను పోలుస్తుంది ఫోటో అంటేనే లైట్ కాంతి అని మీకు ఐడియా రావాలి ఓకే నెక్స్ట్ ఫైరోమీటర్ మెజూర్స్ వెరీ హై టెంపరేచర్ ఎస్పెషల్లీ ఇన్ ఫర్నేసెస్ అండ్ కిల్స్ ఫైరోమీటర్ మనం ఆల్రెడీ చూసాం ఇది ఇక్కడ కిల్స్ అంటే కొలిమి కొలిమి అంటారు కదా మామూలుగా విలేజెస్లో కొలిమి ఉంటుంది ఎక్కువగా కొడవలి గొడ్డలి యాక్స్ ఇవన్నీ ఉంటాయా వీటన్నిటినీ కూడా ఎక్కువ పదును పెట్టడం కోసం ఆ కొలిమి దగ్గర ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం జరుగుతుంది వాటిని పైరోమీటర్ అనేది ముఖ్యంగా కొలిమి మరియు పట్టీలలో అదే అక్కడే అత్యంత అధిక ఉష్ణోగ్రతను పైరో అంటేనే ఫైర్ అంటేనే అధిక ఉష్ణోగ్రత అని అక్కడ ఎస్ ఓడోమీటర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజూరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వెహికల్ సచ్జ్ ఏ బైస్కిల్ ఆర్ ఏ కార్ ఓడోమీటర్ అనేది సైకిల్ లేదా కారు వంటి వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి అది ఎంత దూరం ఎంత దూరం వెళ్ళింది అనేది కొలవడానికి ఇక్కడ అది మీకు మెయిన్ ఫోకస్ ఉండాలి వేగమా దూరమా వెలాసిటీనా డిస్టెన్సా ఓడోమీటర్ అనేది సైకిల్ లేదా కారు అంటే ఎలాంటి వెహికల్ అయినా వెహికల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మెజూర్ చేసేది ఏంటి అంటే ఓడోమీటర్ దూరం ఓడోమీటర్ దూరం డిస్టెన్స్ అని చెప్పాలి ఓమ్ మీటర్ ఈరోజు ఓమ్ మీటర్ గురించి మొత్తం అయిపోయేది మనకి ఎలక్ట్రిసిటీ ఇస్ చేసేసారు దా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఓమ్ మీటర్ అనేది విద్యుత్ నిరోధాన్ని కొలిచే విద్యుత్ పరికరం అని చెప్పాలి ఓకేనా విద్యుత్ నిరోధాన్ని కొలిచే విద్యుత్ పరికరం అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఓకే ఈ స్లైడ్లో ఒకసారి చూసుకోండి అన్నీ కూడా మళ్ళీ లాక్టోమీటర్ ఓకే మైక్రోస్కోప్ మైక్రో ఆ ఓలో ఉండాలి అన్నీ కూడా ఆ ఓడ్తోనే అది వినగానే దాని గురించి మొత్తం కూడా గుర్తు గుర్తొచ్చేసేలా ఆ లెవెల్లో లిజనింగ్ కాంప్రహెన్షన్ ఉండాలి ఇమాజినేషన్ కూడా ఉండాలి ట్రిక్స్ కూడా ఉండాలి ఓకే ఎస్ ఫోటోమీటర్ అంటే ద సోర్స్ ఆఫ్ లైట్ ఓకేనా ఇంటెన్సిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ ఫైరోమీటర్ ఫైర్ అంటే ఏంటి మంట కదా అధిక ఉష్ణోగ్రత అని గుర్తుంచుకోండి ఫైర్ ఫోటో అంటే ఏంటి లైట్ కదా కాంతి కదా కాంతికి సంబంధించింది మైక్రో చిన్న కదా స్మాల్ ఆబ్జెక్ట్స్ని ఎక్కువ దగ్గరగా చూపించదని చెప్పాలి మీటర్ డిస్టాన్స్ ఓడో డిస్టాన్స్ ఓడో డి డిస్టాన్స్ అలా అలా గుర్తుంచుకోవాలి ఓడో డిస్టాన్స్ ఎస్ ఓమ్ మీటర్ అంటే విద్యుత్ నిరోధాన్ని కొలిచే విద్యుత్ పరికరం అని చెప్పాలి ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటే ఓమ్మీటర్ అని కదా మీకు తెలుసు ఓమ్స్ లా గురించి చెప్తూ ఉంటాం కదా ఐ ఈక్వల్స్ టు పీ బైఆర్ అని చెప్తుంటాం ఓకే విద్యుత్ నిరోధాన్ని కొలిచే పరికరం విజన్ పెరిస్కోప్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు వ్యూ ఆబ్జెక్ట్ ఎబో ద సీ లెవెల్ పెరిస్కోప్ అనేది జెడ్ షేప్లో ఉంటుంది కదా ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి పెరిస్కోప్ లో ఓకే కీడోమీటర్ అంటే అది వేగాన్ని కొలిచేది మనికంట సముద్ర మట్టానికి ఎగువన ఉన్న వస్తువును చూడడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది అంటే జలాంతర్గాములలో ఉపయోగించడం జరుగుతుంది ఎక్కువగా శత్రు సైనికులు వస్తున్నప్పుడు లోపల ఉండి దీని ద్వారా ఇక్కడ ఇక్కడ నుంచి చూడడం వల్ల ఈ జెడ్ షేప్లో ఉన్నది మన పరావర్తనం రిఫ్లెక్షన్ అక్కడ పడి అక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ పడి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి కనిపించడం జరుగుతుంది సముద్ర మట్టానికి ఎగువన ఉన్నవి చూడడం జరుగుతుంది అంటే వాళ్ళు లోపల ఉండి పైన ఉన్న వాటిని చూడడం జరుగుతుంది అనమాట దీని ద్వారా ఎస్ ోమీటర్ సాల్ట్ అని గుర్తుంచుకోండి ఇది ఇట్ డిటర్మైన్స్ ద సెలైనిటీ ఆఫ్ సొల్యూషన్స్ లవణీయత అనేది ద్రావణాల లవణీయతను నిర్ణయిస్తుంది ఓకేనా సాల్ట్ అని గుర్తుంచుకోండి సాల్ట్ శఖారి మీటర్ కూడా ఉంటుంది చక్కెర యొక్క శాతాన్ని చక్కెరని చక్కెర శాతం ఎంత ఉంది షుగర్ పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేది ఏంటి అంటే షకారి మీటర్ చకారి షుగర్ ఓకేనా అలా ప్రొనౌన్సియేషన్ గుర్తుండాలి ఇక్కడ ఏంటి సెలైన్ సాల్ట్ అని గుర్తుంచుకోండి ఓకేనా లవణీయత ఇది ద్రావణాల లవణీయతను నిర్ణయిస్తుంది ఓకే స్పిగ్మోమీటర్ స్పిగ్మో మానోమీటర్ అని చదువుతుంటారు కదా వన్ ట్వంటీ బై ఎయిట్ ఇటు మెజూర్స్ ద బ్లడ్ ప్రెషర్ ఓకేనా ఇటు మెజూర్స్ ద బ్లడ్ ప్రెజర్ రక్త పీడనాన్ని రక్తపోటును కొలిచేది స్ట్రాబోస్కోప్ టు వ్యూ ర్యాపిడ్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ చాలా వేగంగా కదులుతున్న వస్తువులను చూడడానికి ఉపయోగపడేది ఏంటి స్ట్రాబోస్కో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇక్కడ ఓడోమీటర్ అంటే ఒక వెహికల్ అనేది ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో ఓడో డిస్టెన్స్ ఓడో డిస్టెన్స్ ఇదే ట్రిక్ గుర్తుకు రావాలి ఎప్పటికీ కూడా మీకు ఒక్కటే ట్రిక్ ఫాలో అవ్వాలి మూడు నాలుగు పెట్టుకోవద్దు అసలు ఏది లేకుండా పోతుందనమాట ఓడోమీటర్ అంటే ఒక వస్తువు ఒక వెహికల్ అనేది ఎంత దూరం వెళ్ళింది ఆ దూరాన్ని మెజర్ చేసేది ఆ డిస్టెన్స్ని మెజర్ చేసేదే ఓడోమీటర్ ఇక్కడ ఏంటి స్ట్రాబోస్కోప్ అంట స్ట్రాబోస్కోప్ ఏంటి వేగంగా కదులుతున్న వస్తువులను అంటే స్ట్రాబోస్కోప్ ద్వారా ఒక వస్తువు చాలా వేగంగా వెళ్ళిపోతుంది అంటే రోడ్డు మీద వెహికల్ వెళ్తుందనమాట దాని యొక్క వేగాన్ని చూసేదే ఏంటి అంటే టు వ్యూ ర్యాపిడ్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ స్ట్రాబోస్కోప్ అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ అండి సిస్మోగ్రాఫ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు డిటెక్ట్ అండ్ రికార్డ్ క్వేక్స్ భూకంపాలను గుర్తించడానికి మరియు నమోదు చేయడానికి ఉపయోగించే పరికరం సిస్మోగ్రాఫ్ అంటాం కదా సిస్మోగ్రాఫ్లో ఇలా ఉంటాయా పిఎస్ఎల్ వీటి గురించి తెలుసా ఎవరికైనా ప్రైమరీ వేవ్స్ సెకండరీ వేవ్స్ ఇవి చెప్పండి ఒకసారి నాకు స్పీడ్గా టెలిస్కోప్ యూజ్డ్ ఫర్ మ్యాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ సుదూర వస్తువులను వీక్షించడానికి ఉపయోగించేదే టెలిస్కోప్ ఓకేనా టెలిస్కోప్ని ఎవరు కనుగొన్నారండి టెలీలియోనైనా టెలిస్కోప్ దూరంగా ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగించేదే టెలిస్కోప్ నెక్స్ట్ స్పెక్ట్రోమీటర్ కాంతి యొక్క లక్షణాలని ఇక్కడ సిస్మోగ్రాఫ్ అంటేనేమో సిస్మాలజీ అంటేనేమో భూకంపం ఎత్తి పిగ్మో మానోమీటర్ అంటేనేమో రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఇక్కడ ఏంటి స్పెక్ట్రోమీటర్ మరియు ఇక్కడ మెయిన్ వచ్చింది స్ట్రాబోస్కోప్ ఇలాంటి ఫోకస్ చేయాలి అందరూ చదివే చదువుతూనే పర్ఫెక్ట్ చేసుకుంటూనే న్యూ కాన్సెప్ట్ కూడా క్లారిటీ వచ్చేసేయాలి మనకు బ్రెయిన్లో అంత పర్ఫెక్ట్గా వాటిని కూడా ఇంపార్టెంట్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ బిట్ అనేలాగా ఎవరైనా ఎక్కడైనా అడిగినప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడైనా స్పీడ్గా ఆన్సర్ చేసేలాగా చదువుకోవాలి న్యూ పాయింట్ వచ్చినప్పుడు స్ట్రాబోస్కోప్ అంటే వేగంగా కదులుతున్న వస్తువును వీక్షించేదే టు వ్యూ ర్యాపిడ్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాలి స్ట్రాబో స్కోప్ అది ఇదేంటి ఇక్కడ మరియు ఓడోమీటర్ కూడా ఓడోమీటర్ ఏం చేస్తుంది ఒకసారి చెప్పండి నాకు స్పెక్ట్రోమీటర్ అనేది కాంతి యొక్క లక్షణాలని చెప్పేది కదా అవే చెప్తున్నాను దేవిక అది మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు నేను ఆపేయడం జరిగింది థియరీ మీరు రావట్లేదు నేను విద్యుత్ అని తమ్ము కూడా టూ డేస్ పెట్టాను మీరు ఫోకస్ చేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎలా చెప్తానండి సో దట్స్ వై ఓకేనా క్లియర్ కదా నెక్స్ట్ చూడండి ఇక్కడ పెక్కు మెయిన్ ఉష్ణమాపకం ఎక్కువ ఉష్ణ మాపకం అనేది నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలిచేదని చెప్పాలి ఇక్కడ గుడ్ మార్నింగ్ కీర్తి క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ పెక్కు ఉష్ణ ఉష్ణమాపకం అనేది నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను ఓకేనా వాటర్ స్టీమ్ పేపర్ నీటి ఆవిరి టెంపరేచర్లను చెప్పేది ఏంటి అంటే బెక్ మెన్ అని చెప్పాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ హైగ్రోమీటర్ అంటేనేమో తేమని హ్యూమిడిటీ గాలి యొక్క తేమని హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ని మెజర్ చేసేదేమో హైగ్రోమీటర్ ఇక్కడ బెక్ మ్యాన్ అంటున్నాను నేను అదేంటి నీటి ఆవిరి ఉష్ణోగ్రత మళ్ళీ నీటి ఆవిరి కాదు నీటి ఆవిరి ఉష్ణోగ్రత టెంపరేచర్ నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచేది ఏంటి బెక్ మ్యాన్ అని చెప్పాలి ఓకేనా ఆల్కహాల్ థర్మోమీటర్ కూడా ఉందంట శీతల ఉష్ణోగ్రతను కొలిచేదే ఆల్కహాల్ థర్మోమీటర్ అని చెప్పాలి కోల్డ్ టెంపరేచర్ని ఓకేనా శీతల ఉష్ణోగ్రతను కొలిచేదే ఓకే శిరీష చెప్తాను నేను బయాలజీతో స్టార్ట్ చేద్దాం మళ్ళీ కూడా ఓకే ఓకే ఆల్కహాల్ థర్మోమీటర్ శీతల ఉష్ణోగ్రతను కొలిచేది ఆల్కహాల్ కోల్డ్ టెంపరేచర్ ఆల్కహాల్ అనేది వేడికి సంబంధించింది కానీ ఇక్కడ రివర్స్ అనమాట కోల్డ్ టెంపరేచర్ని మెజూర్ చేసేది ఆల్కహాల్ థర్మ నెక్స్ట్ వచ్చేసి థర్మోకపుల్ థర్మోకపుల్ అంటారు ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకం అనడం జరుగుతుంది ఇది ఏంటి అంటే సూక్ష్మ క్రిముల క్రూర మృగాల శరీర ఉష్ణోగ్రతను కొలిచేది అని చెప్పాలి ఇలాంటివి పడతాయి ఎగ్జామ్లో ఈ టేబుల్లో ఒక క్వశ్చన్ అనేది వస్తే అందరికీ తెలిసినవి కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన్స్ అందరికీ తెలిసిన క్వశ్చన్సే వచ్చాయండి ఈజీగానే వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేది మన సైన్స్ వరకు కితాబ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చాయి సబ్జెక్ట్స్ కూడా అలాంటివన్నీ చదువుతూనే ఒకవేళ టఫ్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మనం మిస్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే ఇలాంటి డెప్త్ టాపిక్ అంతా కూడా నేర్చుకోవాల్సిందే ఓకేనా థర్మోకపుల్ అనేది జెమ్స్ మరియు నిమల్స్ యొక్క బాడీ టెంపరేచర్ని కొలిచేది అని చెప్పాలి సూక్ష్మ క్రిముల జంతువుల క్రూర మృగాల అంటే సింహం పులి ఉంటాయా లయన్ టైగర్ వీటి యొక్క శరీర ఉష్ణోగ్రతను బాడీ టెంపరేచర్ను మెజూర్ చేసేదే ఏంటి ఇక్కడ థర్మోకపుల్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా క్లియర్ కదా తెలుగులో ఉష్ణ విద్యుత్ ఉష్ణ మాపకం అంటారు ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకం ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా ఓకే కంటిన్యూ చేద్దాం థియరీనే బయాలజీ బట్ ఓకేనా డైరెక్ట్ డిఫికల్ట్ టాపిక్ అంటే ఎవరు అది చేసుకోలేకపోతున్నారు అందుకే రిజన్ ఆల్కహాల్ థర్మోమీటర్ ఏమో శీతల ఉష్ణోగ్రతలను కొలిచేది పెక్మ్యాన్ ఉష్ణమాపకం ఏమో నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలిచేది ఓకేనా థర్మోకపుల్ తెలుగులో ఉష్ణ విద్యుత్ ఉష్ణ మాపకం అంటారు సూక్ష్మ క్రిముల థర్మోకపుల్ ఎలా అంటే ఇవన్నీ నార్మల్గా శీతల ఉష్ణోగ్రత నీటి ఎవరైనా ఉంది థర్మో కపుల్ అంటే ఎనిమల్స్లో కూడా కపుల్స్ ఉంటారు కదా అలా గుర్తుంచుకోండి ఎస్ లక్ష్మి ఒక ఇన్స్ట్రుమెంటే అది థర్మో కపుల్ జెమ్స్లు అంటే ఇవి జీవులు కదా అలా అలా చెప్తున్నాను నేను ట్రిక్ లాగా అన్నీ కూడా పైరోమీటర్ ఇలా ఉన్నాయి మీకు కన్ఫ్యూషన్ అనేది రాకుండా అన్నీ తక్కువ ఉష్ణోగ్రత అంటున్నారు లో టెంపరేచర్ హై టెంపరేచర్ అంటున్నారు ఒకరోజు రోజు అయ్యే తక్కువ ఎక్కువ సిక్స్ గరిష్ట అంటున్నారు అలాంటి కన్ఫ్యూషన్ లేకుండా థర్మో కపుల్ ఎనిమల్స్లో కూడా కపుల్స్ ఉంటాయి కదా టూ లయన్స్ టూ టైగర్స్ టూ ఎలిఫెంట్స్ అలా గుర్తుంచుకోండి జెమ్స్లో కూడా ఇది జీవులకు సంబంధించినది అన్నీ కూడా అలానే వస్తాయి కానీ నేను ట్రిక్ చెప్తున్నాను అంతే థర్మోకపుల్ అంటే సూక్ష్మ క్రిముల క్రూర మృగాల శరీర ఉష్ణోగ్రతను కొలిచేదే ఏంటి థర్మోకపుల్ జెమ్స్ యొక్క ఎనిమల్స్ యొక్క బాడీ టెంపరేచర్ని మెజూర్ చేసేదే ఏంటి ఇక్కడ థర్మోకపుల్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్కహాల్ అంటే వేడి చాలా వేడి కదా బాడీకి అది మనం ప్లాంట్ లో ఆల్కహాల్ ఎలా తయారవుతుంది ఆల్కహాల్కి సంబంధించి అన్నీ నేర్చుకున్నాం వెరీ డేంజరస్ టు అవర్ బాడీ అల్సర్ అనేది రావడం జరుగుతుంది అన్నీ డ్యామేజ్ అయిపోతాయి బాడీలో అని చెప్పుకున్నాం బట్ ఆల్కహాల్ థర్మోమీటర్ అనేది ఏంటంటే శీతల ఉష్ణోగ్రతను కొలిచేది అనిల్ అది కంటిన్యూషన్ కూడా కష్టమే మేబీ ఓకేనా ఎలక్ట్రిసిటీ ఎందుకంటే బేసికే వినలేదు కదా అందరూ ఇంకా నెక్స్ట్ చెప్తే అర్థం అవ్వదు కూడా ఎవరు రారు కూడా క్లాస్కి దట్స్ వై నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఒకరోజు చెప్పేద్దాం నో ప్రాబ్లం ఓకేనా వినే వాళ్ళు ఉన్నారు కదా మీకోసమైనా నేను చెప్తాను ఎస్ పవన్ సాటర్డే మండే ఎలక్ట్రిసిటీ విన్నారా విన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకున్నారా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి సెల్స్ గురించి ఎంసిక్యూ ఏముందండి ఒక హండ్రెడ్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు థియరీ నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ మీద ఒక పట్టు ఒక గ్రిప్పు ఒక క్లారిటీ వస్తే ఎన్ని ఎంసెక్యూస్ ఇచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా చేసి ఓకే మీరు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కదా ఓకే లాస్ట్ టెన్ మినిట్స్ ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ మార్నింగ్ శ్యామ్ ఓకే ప్లీజ్ ఆన్సర్ పెతోస్కోప్ ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెన్స్ స్పీడ్గా ఆన్సర్ చేస్తూ రావాలి ఇప్పుడు క్లాస్ నుంచి ఎవరు వెళ్ళిపోవద్దు ఓకే శిల్పా ఓకే జస్ట్ సీ టెంపరేచర్ అనొద్దు మళ్ళీ నేను అదే రాశాను కదా సముద్ర లోతులో ఉండే ఉష్ణోగ్రత అని చెప్పాలి సముద్ర లోతులో ఎస్ టెంపరేచర్ అనాలి మళ్ళీ హీట్ కాదు హీట్ అంటే ఉష్ణం కదా ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాము హీట్ అనొద్దు టెంపరేచర్ అనాలి హీట్ వేరు టెంపరేచర్ వేరు హీట్ అంటే మనకి చల్లని లేదా వేడి స్పర్శను కలిగించేదే ఉష్ణం అని చెప్తాము హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ దట్ ఈస్ హీట్ హీట్ యొక్క ఇంటెన్సిటీనే టెంపరేచర్ అంటాము హీట్ వేరు టెంపరేచర్ వేరు నో ప్రాబ్లం మీరు ఇప్పుడు అలా రాంగ్ ఆన్సర్ చేశారు కాబట్టి అది మిస్టేక్ అని నేను కరెక్ట్గా చేయడం జరిగింది మీరు ఆన్సర్ చేస్తూనే ఉండాలి రైట్ ఆర్ రాంగ్ ఎస్ వెరీ గుడ్ వన్ వన్ ఎయిట్ ఎలిమెంట్ ఏంటండి వన్ వన్ ఎయిట్ ఎలిమెంట్ ఏంటి మీటర్ పవన్ క్షణాన్ని కొలిచేది కెలో మీటర్ అయితే వెరీ గుడ్ విన్నారు కదా మీరంతా రియాడిక్ టేబుల్ సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పగలరా సిక్స్టీన్త్ కాదు సిక్స్త్ సిక్స్త్ గ్రూప్ ప్లీజ్ ఆన్సర్ ఎస్ శిల్ప రాంగ్ అయినా లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఆన్సర్ చేస్తూనే ఉండాలి అవి చూసి నేను కరెక్ట్ చేస్తాను కదా నేనే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చూసి చెప్తూ ఉంటారు సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అడిగాను నేను ప్లీజ్ ఆన్సర్ ఎస్ లక్ష్మి కింగ్డమ్ చెప్పిన టూ మంత్స్ ఎలా వచ్చారండి క్లాస్కి అందరూ ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అదే ఆఫ్లైన్ క్లాస్ అయితే మనీ అయినా పే చేసి వెళ్తారు కదా ఫ్రీగా చెప్పే క్లాస్కి వ్యాల్యూ ఉండదు అంతేనా ప్లీజ్ ఆన్సర్ గుర్తుందా అండి సిక్స్త్ గ్రూప్ యొక్క ట్రిక్ వెరీ గుడ్ సూపర్ ఆల్ ఆఫ్ యూ సిక్స్త్ గ్రూప్ ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ ఫ్రీనా ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రిక్ అని చెప్పాను సిబోర్గియం టంగ్స్టన్ వీళ్ళిద్దరూ కలిసి మాల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నారంట క్రోన్ ఐస్ క్రీమ్ కోన్ అనొద్దు మళ్ళీ క్రోన్ అనాలి ఎందుకంటే అది క్రోమియం కదా క్రోమియం కదా అది సి వెనక వెనుక నుంచి రావాలి సిబోర్గియం టంగ్స్టన్ దట్ ఈస్ వోల్ ఫ్రమ్ ఐట్ ఎస్టీ అని కూడా చెప్పాను ఎస్టీ ఇద్దరు కలిసి సీ టంగస్టన్ టంగ్స్టన్ ఇద్దరు కలిసి మాల్కి వెళ్ళి క్రో క్రోమియం క్రోన్ అనే ఐస్ క్రీమ్ తిన్నారు మాల్ డినమే కదా మాల్ అంటే